మూమెంట్ ఎంత వచ్చినప్పుడే. మీకు షుగర్ ఏమైనా ఉందండి? షుగర్ ఏం లేదమ్మా. అసలు వయసు ఎంత మీది? నాది 70. 70 సంవత్సరాలు. పళ్ళని మళ్ళీ పెట్టించుకోవచ్చు అండి. ఇప్పటి వరకు కూడా నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇలా పళ్ళు ఊడిపోయిన తర్వాత పళ్ళు పెట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే పంటికి అతుక్కుని ఉండే పంటికి సపోర్ట్ చేసి ఎమ్ముకుంటుంది చూడండి, పై దవడ ఎమ్మక కింద దవడ ఎమ్మక అరిగిపోతూ ఉంటుంది. మనం పళ్ళు ఊడిపోయిన వెంటనే రీప్లేస్ చేసుకోవడం వల్ల ఏమిటి, కొంతవరకు ఆ అరుగుదలని ఆపగలం. శాశ్వత దంతాలు మళ్ళీ కృత్రిమ దంతాలు మళ్ళీ చక్కగా ఫిక్స్డ్ పద్ధతిలో అమర్చుకోవచ్చు. 70 సంవత్సరాలు ఉన్నా కూడా మీరు తిరిగి పళ్ళని పెట్టుకోవచ్చు అండి. ఎంత అవుతుంది అన్న దానికి మిమ్మల్ని ఒకసారి ఎగ్జామిన్ చేస్తే కానీ చెప్పలేను నేను. అది మిమ్మల్ని చూసి మీ ఎముక ఎలా ఉంది, మీకు ఏ పద్ధతిలో పళ్ళు పెట్టుకోవాలి, మీరు ఎలా అనుకుంటున్నారు, ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టుకోవాలనుకుంటున్నారా, తీసి పెట్టుకునే పద్ధతిలో పెట్టుకోవాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని దాన్ని బట్టి మీకు కాస్ట్ అనేది ఆధారపడి ఉంటుందండి. సో ఇబ్బంది ఏం లేదు, మీకు పళ్ళు అయితే పెట్టగలం, అంతవరకు అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ ఎంత అవుతుంది అనేది చెప్పడం చాలా అనేది మాట్లాడాలి. ఫస్ట్ మీకు ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి. ట్రీట్మెంట్ ప్లానింగ్ తర్వాతే కాస్ట్ అనేది వస్తుంది. అది మీరు పళ్ళు పెట్టించుకోవచ్చు అండి. కాకినాడ అంటున్నారు కాబట్టి మీకు రాజమండ్రి బ్రాంచ్ దగ్గర ఉంటుంది. కాకినాడలో కూడా త్వరలో బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నాం మేము. కానీ విజయవాడ కానీ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ తెలుసుకోవడానికి 4142000 అనే నెంబర్ కాల్ చేస్తే స్పెషలిస్టులు నేరుగా మీకు లైన్లోకి వస్తారు. వచ్చి మీ సమస్యను మరింత డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా కాదు అనుకుంటే www.parthadental.com లోని లైవ్ చాట్ కూడా చేయొచ్చు. మీ ఫోటోగ్రాఫ్స్ అన్ని ఫొటోస్ తీసి పోస్ట్ చేసి తర్వాత మీరు కూర్చొని మీ క్వశ్చన్స్ అన్ని అడిగితే కూడా మీ సమస్యలకు పూర్తిగా సమాధానాలు ఇవ్వడం అనేది ఇప్పుడు పార్థడెంటల్ మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో కాల్ ఉన్నారు. వెంకట్రావు హైదరాబాద్ నుండి కాల్ చేశారు. వెంకట్రావు గారు హలో. హలో వెంకట్రావు గారు చెప్పండి. అది యాక్చువల్ గా ఏంటంటే మేడం, నాకు పైన ఎముక దంతం కింద పైన ఏంటంటే మొత్తం పుప్పన్న లెక్క అయిపోయి మొత్తం అంతా వాచిందండి దంతము. లెఫ్ట్ సైడ్ కాదు, సారీ మేడం, రైట్ సైడ్. ఆ కంటి కింద కూడా వాచింది అనమాట. దాంతో ఏంటంటే పెయిన్ అవుతే చాలా తక్కువ ఉంది, కానీ యాక్చువల్ గా ఏంటంటే అటువైపు ఏం తినలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, ఇదేదని ఒక పన్ను అయితే ఊగినట్లా కనిపిస్తుందండి. శబ్దం వచ్చిన టక్ 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 శబ్దం వస్తుంది. దాంతో ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా లేకపోతే పన్ను తీయించుకోవాలా ఏంటి? తప్పనిసరిగా డౌటే లేకుండా మీకు ఇన్ఫెక్షన్ అయింది వెంకట్రావు గారు. ఇంకా అందులో సెకండ్ థాటే లేదు. ఇన్ఫెక్షన్ పూర్తిగా అయింది. అయితే ఇన్ఫెక్షన్ పంటి వరకే ఉందా? పంటి పైన ఇప్పుడు పై పన్ను దవడ దంతం అంటున్నారు కాబట్టి పైనే సైనస్ ఉంటుందండి, మాక్సిలరీ సైనస్ అనేది ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ సైనస్ వరకు వెళ్ళిందా లేదా ఆ పంటి చుట్టుపక్కలే ఆగుందా అన్నది ఎక్స్రే తీస్తే కానీ మనకు అర్థం కాదు అది. సో నెగ్లెక్ట్ చేయకండి. ఆ ఇన్ఫెక్షన్ మరింత పై వరకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మొత్తం విపరీతమైన వాపు, మిగతా పళ్ళన్నీ కూడా పాడు చేయడం, రాలిపోవడం లాంటివి జరుగుతుంది. ఇన్ఫెక్షన్ ఇంకొకటి ఏంటంటే పంటిలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ పూర్తిగా ఉంటాయండి. ఎప్పుడైనా ఇలా ఇన్ఫెక్షన్ అయినా, చీము కారుతున్నా, విపరీత పంటి వరకు వాపు వెళ్ళినా, ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ గారిని కలవాలి. కలిస్తే మీకు ఇమీడియట్ రెమెడీ ఉంటుంది. ఫస్ట్ క్లారిటీ వస్తుంది దేనివల్ల నొప్పి వస్తుందని. నొప్పి అనేది మీ సమస్యకి సొల్యూషన్ డెఫినెట్ గా కాదు. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. మీరు హైదరాబాద్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్ లో మాకు 22 బ్రాంచెస్ ఉన్నాయి. దీని మీద కనిపిస్తే నెంబర్ కాల్ చేస్తే మీకు ఇంటి దగ్గరలో ఉండే బ్రాంచ్ గైడ్ చేస్తారు. వెంటనే వెళ్తే మీకు ఎక్స్రే తీసి ఫస్ట్ యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఎక్కడి నుంచి పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ సర్కమ్స్టెన్సెస్ అంటే ఎంతవరకు బోర్డర్ వరకు ఆ పెయిన్ పాకింది, ఇన్ఫెక్షన్ పాకుంది అన్నది చూస్తారు. ఫస్ట్ మీకు పెయిన్ నుంచి రిలీవ్ చేస్తారు. ఆ తర్వాత సమస్య నుంచి కూడా పూర్తిగా రిలీవ్ చేస్తారు. 100% ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్దండి. నెగ్లెక్ట్ మటుకు డెఫినెట్ గా చేయొద్దండి. పళ్ళు గట్టిగా ఉండడానికి ఏ విధమైన ఆహారం తీసుకోవాలి డాక్టర్? పళ్ళు గట్టిగా ఉండడానికి ప్రత్యేకమైన ఆహారం అనేది ఏముండదమ్మా. జనరలీ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల క్లెన్జింగ్ ఎక్కువ అవుతుంది. అంటే పంటిని శుభ్రంగా చేసుకోవడం, ఆటోమేటిక్గా లాలాజాలం ఎక్కువ ఊరడం వల్ల నీట్ గా ఉంటాయి పళ్ళు. అందుకే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. జనరల్ గా అందరూ అడుగుతుంటారు మేడం కాల్షియం ఎక్కువ తీసుకుంటే పళ్ళు గట్టిగా ఉంటాయి. అలా ఏం కాదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి తీసుకున్న ఆహారం మీద, తర్వాత పిల్లలు పెరుగుతున్నప్పుడు గ్రోత్ స్పర్ట్స్ అప్పుడు పిల్లలకి ఇచ్చే ఆహారం మీద, పళ్ళు అనేవి తల్లి గర్భంలోనే పూర్తిగా తయారైపోయి ఉంటాయి. అందుకని ఇప్పుడు తర్వాత తీసుకునేది ఏముండదు. సో తల్లి తీసుకునే న్యూట్రిషన్ మీద, బ్యాలెన్స్ డైట్ మీద, పంటి తయారీ, ఎముకలు దృఢత్వం అనేది ఆధారపడి ఉంటుంది.
తర్వాత ఇప్పుడు మనం జనరల్ గా తీసుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే శరీరం అంతా ఆరోగ్యంగా ఉన్నట్టే పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నట్టే పంటిని నోటిని కూడా శుభ్రంగా ఉంచుకుని ఆహారం నోట్లో మిగిలిపోకుండా కాపాడుకోగలిగితే పళ్ళు చిగుళ్ళు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి. అలానే మార్కెట్లో పేస్ట్లు చూస్తే చాలా రకాల పేస్టులు చూస్తుంటాం. నిమ్మకాయ ఉందా ఉప్పు ఉందా అనుకుంటూ చాలా రకాల పేస్ట్లు అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం. అంటే ఇవన్నీ ఉండటం మంచిదంటారా? పేస్ట్ అనేది బ్రషింగ్ చేసుకోవడానికి ఒక మీడియా మాత్రమే. అది డెఫినెట్గా ఉప్పు ఉంది నిమ్మకాయ ఉంది వెంటనే దాంతో తోముకోగానే పళ్ళు వెంటనే ఆరోగ్యంగా అయిపోతాయి అనేది మటుకు డెఫినెట్గా అపోహ మాత్రమే. అలా చేయడం తప్పు. వైట్నింగ్ టూత్పేస్ట్లు అని వస్తుంటాయి, టీవీలో యాడ్ వస్తుంటుంది, ఈ పేస్ట్తో కానీ మీరు పళ్ళు తోముకుంటే పళ్ళు వెంటనే ముత్యాల్లా మెరుస్తాయి అని చెప్తారు. నేను చిన్న వాడే టూత్పేస్ట్ ని, ఈ వైట్నింగ్ అనే వాడే టూత్పేస్ట్ ని వేలు మీద తీసుకుని జస్ట్ ఇలా రబ్ చేయండి. వైట్నింగ్ బాగా తెల్లగా పళ్ళు అవుతాయి అనే ఇచ్చే టూత్పేస్ట్ గరుగ్గా ఉంటుంది. అబ్రసివ్స్ ఎక్కువ వాడతారు. ఎప్పుడైతే ఈ టూత్పేస్ట్ లో అబ్రసివ్స్ అని యాడ్ చేస్తారో పళ్ళు అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇన్స్టెంట్ గా ఏదో మెరిసినట్టు అలా అనిపించినా దాని టెంపరీ మాత్రమే. శాశ్వతంగా పళ్ళు డామేజ్ కి ఇవన్నీ దారితీస్తూ ఉంటాయి. పళ్ళు త్వరగా అరిగిపోవడం వల్ల సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్, పళ్ళు పలచగా అయిపోవడం, పైన ఎనామిల్ అనేది పూర్తిగా దెబ్బతిండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ టూత్పేస్ట్ లో ఉప్పు ఉంది, ఉప్పు పెట్టిన టూత్పేస్ట్ తోముకుంటే వెంటనే పళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ అంతా పోతుంది అనేది మటుకు పూర్తిగా అపోహ మాత్రమే. అలాంటివి ఏమి నమ్మకండి. ఏదైనా కూడా పేస్ట్ అనేది జనరల్ గా పళ్ళు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. పొద్దున 4 నిమిషాలు చక్కగా పేస్ట్ వాడాలి, సాయంత్రం వాడి బ్రష్ చేసుకోవాలి. పళ్ళని కూడా పైనుంచి కిందకి, పై పళ్ళు, కింద పళ్ళు కింద నుంచి పైకి, చిగుర్ల లెవెల్ నుంచి పూర్తిగా పళ్ళు తోముకోవాలి ఇలాగా. అలాగే లోపల భాగంలో కూడా తోముకోవాలి, పై పళ్ళు లోపల భాగంలో కూడా శుభ్రపరచుకోవాలి. ఇంకోటి ఏంటి, పంటి వరకు ఇలా ఇలా తోవడం కాదు, అది గమ్ లెవెల్ నుంచి కూడా బ్రష్ ఇలా పట్టుకొని పైనుంచి ఇలా చిగుర్లను కూడా మసాజ్ చేస్తూ తోమితే పంటితో పాటు పళ్ళు క్లీన్ అవ్వడంతో పాటు చిగుర్లకు కూడా మసాజ్ జరగడం వల్ల ఏమవుతుంది, చిగుర్లకి పూర్తిగా రక్త ప్రసరణ శుభ్రంగా జరిగి చిగుర్లు ఆరోగ్యంగా అవుతాయి. ఎప్పుడైతే చిగుర్లు ఆరోగ్యంగా ఉన్నాయో బై డిఫాల్ట్ పళ్ళు కూడా ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి, లాంజివిటీ ఎక్కువ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కొంతమంది 90 ఏళ్ళు వచ్చిన శాశ్వత దంతాలతో హ్యాపీగా నార్మల్ డైట్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది 37 సంవత్సరాలకే పళ్ళు పోగొట్టుకుని పెట్టుడు పళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఏంటి, వాళ్ళు చిగుర్లను ఆరోగ్యంగా కాపాడుకుంటున్నారు, తద్వారా పంటికి సపోర్ట్ చేసే ఎముక ఆరోగ్యంగా ఉండి పళ్ళు చాలా కాలం ఉండదు, 80-90 సంవత్సరాలు కూడా పళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నాయి. అలా కాకుండా చిన్న వయసులో చిగుర్లని నోటి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మాత్రమే పళ్ళు తొందరగా రాలిపోవడం అంటూ జరుగుతూ ఉంది. సో బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ బ్రిసిల్ బ్రష్ తీసుకుని కొంతమందికి మార్నింగ్స్ బ్రష్ చేసుకోవడం అనేది సాధ్యపడదు. చాలా ఆఫీసులకు వెళ్తూ ఉంటారు పిల్లలు, ఇలా డైలీ రొటీన్ హడావిడిలో ఉంటారు. కానీ నైట్ టైం మటుకు అర్థం చూసుకుని చక్కగా పళ్ళు తోముకోవడం అనేది చేయండి. అది కూడా నేను చెప్పిన విధంగా మీరు ఆహారం ఏమేమి తీసుకుంటారో అదంతా పూర్తి అయిపోయిన తర్వాత అర్థం చూసుకుని చక్కగా పైనుంచి కిందకి చిగురు లెవెల్ నుంచి పళ్ళ లెవెల్ వరకు నీట్గా బ్రష్ చేసుకుని తర్వాత డెంటల్ ఫ్లాస్ అండ్ నైలాన్ దారం దొరుకుతుంది, దాంతో పళ్ళ మధ్య నిరుక్కున్న ఆహారాన్ని పూర్తిగా క్లీన్ చేసుకుంటే చిగురులు పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. నోట్ని అర్థంలో రోజు కానీ రోజు మార్చి నోట్లో వచ్చే మార్పులు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. పళ్ళ మీద నల్లటి మచ్చలు ఏర్పడుతుంటే పిపి పళ్ళు ఏర్పడుతున్నాయని అర్థం. దశలోనే మీరు డాక్టర్ గారిని కలిస్తే వెంటనే ఒక ఫిల్లింగ్ చేసి దాన్ని అక్కడతోనే ఆపేస్తారు. అలా కాదు, చిగుర్లు లేత గులాబీ రంగులో ఉండే చిగుర్లు ఎర్రగా మారడం, చీమ పట్టడం, లేదా ఈ చిగురు ఈ కొనల్లోని గుడిపెల్ల వాయడం లాంటివి జరుగుతూ ఉంటే గనక చిగుర్లలో మార్పు జరుగుతుంది అని అర్థం. వెంటనే మీరు అప్పుడు వెళ్ళి క్లీనింగ్ చేసుకోవడం లాంటివి, లేదా చిన్న క్యూరటాజ్ చేసుకోవడం లాంటివి, లేజర్స్ ఉపయోగించి క్లీన్ చేసుకోవడం లాంటివి చేస్తే చిగుర్ల ఇన్ఫెక్షన్ అక్కడతో ఆపేయచ్చు. సో ఇనీషియల్ గా డైలీ చేసుకునే మన పనులతో పాటు 6 నుంచి 8 నెలల వ్యవధిలో ఒకసారి డెంటల్ చెకప్ చేసుకుంటే, డెంటల్ అనేవి కాంప్లికేట్ అవుతేనే ఖర్చు అనండి, కాంప్లికేట్ అవ్వకపోతే సిట్టింగ్లు ఎక్కువ ఉండవు, ఖర్చు ఎక్కువ ఉండదు. నార్మల్ రొటీన్ డెంటల్ చెకప్ అంటే చిన్న చిన్న సమస్యలు క్లీన్ చేసి నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు మనం. మరొకరు ఉన్నారు, భాస్కర్ హైదరాబాద్ నుండి కాల్ చేశారు. భాస్కర్ గారు హలో. హలో చెప్పండి భాస్కర్. హలో హలో చెప్పండి భాస్కర్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా కాల్లో మాట్లాడండి. రైట్, కాల్ డ్రాప్ అయినట్లు. అలానే చాలా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చాలా టూత్పేస్ట్లో 24 గంటలు దుర్వాసన రాకుండా అంటూ యాడ్ ఇస్తుంటారు, ఇది సాధ్యమేనా? డెఫినెట్ గా కాదమ్మా. నేను చెప్పినట్టు టూత్పేస్ట్ వాడడం వల్ల, మౌత్ వాష్ వాడడం వల్ల,
లేకపోతే చూయింగ్ గమ్స్ నావడం వల్ల, లేకపోతే ఇంట్లో దొరికే స్పైసెస్ తినడం వల్ల నోటి దుర్వాసన డెఫినెట్ గా మనం ఆపలేము. నోటి దుర్వాసన వస్తుంది, ఎప్పుడు ఫ్రెష్ గా ఉండే నోరు వాసన వస్తుంది అంటే దానికి స్ట్రైట్ ఇండికేషన్ ఏంటండి, లోపల ఏదో మార్పు జరుగుతుంది అని అర్థం. ఎప్పుడైనా ఒక పదార్థం కుళ్ళితేనే కదా చెడు స్మెల్ వచ్చేది. సో కుళ్ళడం అంటే ఏంటి, అక్కడ ఏదో పాడవుతుంది అని అర్థం. అలాగే మన నోట్లోంచి కూడా స్మెల్ వస్తుంది అంటే లోపల ఏదో పాడవుతుంది, లోపల ఏదో ఇబ్బంది జరుగుతుంది అని స్ట్రైట్ ఇండికేషన్ అది. సో దాన్ని మందులు వాడడం వల్ల, యాడ్లో చూసి కొత్త పేస్టులు వాడడం వల్ల, మౌత్ వాష్లు వాడడం వల్ల, లేదా చూయింగ్ గమ్స్ నవ్వడం వల్ల టెంపరీగా ఒక అరగంట దాన్ని ఆపగలరు. పర్మనెంట్ గా ఎలా క్లీన్ చేసుకోగలమండి, డెఫినెట్ గా సాధ్యపడదు. సో డాక్టర్ గారిని విజిట్ చేయడమే కరెక్ట్ పద్ధతి. అప్పుడేంటి, అప్పుడే స్టార్ట్ అవుతున్న నోటి దుర్వాసన చక్కగా క్లీన్ చేయడం ద్వారా పంటి పైభాగమే కాదు చిగుర్ల లోపల కూడా చక్కగా సబ్జింజబుల్ స్కేలింగ్ అంటారు దీన్ని, అంటే పంటి పైన క్లీన్ చేసుకోవడంతో పాటు చిగుర్ల లోపల కూడా శుభ్రంగా క్లీన్ చేసి పాచిని గారిని శుభ్రంగా తీసేస్తారు. తీసేయడం వల్ల ఏంటి, పళ్ళతో పాటు చిగుర్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఎప్పుడైతే పళ్ళు చిగుర్లు ఆరోగ్యంగా ఉన్నాయో నోటి దుర్వాసన పూర్తిగా ఆగిపోతుంది. నాలుకను కూడా రోజు క్లీన్ చేసుకోవడం అనేది మంచి హ్యాబిట్ ఎప్పుడైనా కూడా. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఈరోజు లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.